నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జు తోట. మన తోటలో ఈ సంవత్సరం నేరేడు చాలా బాగా కాసింది కదండి. అసలు ఆ నేరేడు ఇప్పుడు వస్తున్నాయండి, అల్ల నేరేడు. నేను ఇంతవరకు ఇది నేరేడు అల్ల నేరేడు అని అనుకున్నానండి. కానీ రాజాబాబు తోటలోకి వెళ్ళాను కదండి, అక్కడ ఈ చెట్లు చూపించి ఇది ఫలానా ఇది ఫలానా అని చెప్తుంటే అవునా అనుకున్నానండి. అందుకే ఎంత తొందరగా మీకు చెప్దామానే ఈ వీడియో చేస్తున్నాను. మనకి అల్ల నేరేడు ఏమోనండి, వేసవికాలం పూసి మనకి వర్షాకాలం కాయలు వస్తాయండి. అంటే వేసవి లాస్ట్ని పూతొచ్చి మనకి వర్షాకాలం వస్తున్నాయి. తర్వాత నాటు నేరేడు ఏమోనండి, ఇప్పుడు కాయలు పండుతాయండి. అంటే ఇంకా నేతగానే ఉన్నాయి. అయితే ఇది మాత్రమండి మనకి ఏప్రిల్ నెలలోనే కాయలు పూతయితే స్టార్ట్ అయ్యిందండి. మే నెలలోకి మంచి కాపు వచ్చింది, మంచి ఎండని ఎవరొచ్చినా మన తోటలో ఒక్కొక్క కాయ కోసుకు తిన్నారు కదండి. అయితే ఇప్పుడు కాపు అయిపోయింది, వీటిని ఎలా చూడాలి, తర్వాత వీటికి కేర్ ఏం తీసుకోవాలి, తర్వాత మనకి తోటలో మొక్కలు కూడా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. చూసారా, మీకు చూపిస్తాను దగ్గరగాని. వీటిని ఎలా మనం ఉపయోగించుకుంటే వీటిని మని మొక్కలుగా మారుతాయి ఈ వీడియోలో వివరిస్తానండి. అలానే మన తోటలో చాలామంది వచ్చారు, చాలామందికి కోసి ఇచ్చాను, కానీ కొంతమంది వీడియోలు మాత్రమే ఉన్నాయండి. ఆ వీడియోలు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఎన్నిసార్లు కోసుకున్నానో కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఈ చెట్టుని వచ్చే సంవత్సరం బాగా కాయాలి అంటే వీటికి ఏం కేర్ తీసుకుంటే బాగా కాస్తుంది మనం ఈ వీడియోలో చెప్తానండి. ఈ జంబో అన్నదండి, కాయ పెద్ద గింజ ఉంటుంది, తర్వాత చాలా టేస్ట్ అయితే ఉందండి. నేను మన తోటలో వేసిన మూలన ఇంత టేస్ట్ వచ్చిందేమో అనుకున్నాను, కానండి జంబో నేరేడు అంటే ఇస్తారండి. ఇందులో విక్కలేని నేరేడు కూడా ఉంది, తెల్ల నేరేడు ఉందండి, వేశాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. నేనే మీకు ముందుగా నేను కుండీ గురించి చెప్దామండి. ఇది నేను మా వ్యవసాయంలో వాడుకునే డ్రమ్లు అండి, 200 లీటర్ల డ్రమ్లు ఇవి. హాఫ్ చేశాను, ఒక దాంట్లో నేను మన సపోటా వేశానండి, ఒక దాంట్లో ఇది వేశాను. ఇందులో అరటి చెట్టు వేశానండి, గెల కూడా వచ్చింది. కానీ నాకు అరటి మాకు అంతగా అవసరం లేదండి, అరటి ఆకులకే కదా ఇది, పళ్ళ చెట్లకు వేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో నేనైతే ఇది వేశానండి. నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మనం పళ్ళ చెట్లకి ఈ సైజు డ్రమ్ ఇచ్చుకోగలిగితే చాలా హ్యాపీ అండి, చాలా బాగా కాస్తుంది. తర్వాత 100 లీటర్ల డ్రమ్లు ఉన్నాయి కదండి, అందులో సగభాగంలో కూడా ఈ మొక్కలు వేయటానికి సరిపోతుంది. అయితేనండి 100 లీటర్లది అయితే ఎవరైనా గబుక్కుని మనం అక్కడికిక్కడికి మార్చుకుంటాక అవుతుంది. ఇది మాత్రం మార్చడానికి అవ్వట్లేదండి, చాలా ఇది డ్రమ్ పోయే అవకాశం ఉందండి, ఒకే దుక్కుని పెట్టాలి. అయితే నేను ఇది 100 రూపాయలకి కొన్నానండి, అంటూ మనం గ్రాఫ్టెడ్ చేసిందే కొనుక్కోవాలి, అలాంటిదైతేనే మనకి కాస్తుంది, లేకపోతే తొందరగా కాయదండి. అయితే మనకి విత్తనాలతో వచ్చిన మొక్కలు చూసారా, నేను తిన్న ప్రతి కాయ మొక్కలకే ఇస్తానండి. దాంట్లోంచి వచ్చిన మొక్కలు ఈ ఆకులు చూసారా ఎంత ఎలడుపుగా ఉన్నాయో. నేను ఈ చెట్టుకి చిన్న మిస్టేక్ చేశానండి, సన్నంగా కింద నుంచి వచ్చిందండి కొమ్మ. ఈ కొమ్మనే నేను ఉంచడం జరిగింది, అప్పుడు ఈ చెట్టు నాశ అయిపోయింది. అప్పుడు వెంటనే నాకు అర్థమయ్యే తీసేసానండి, అప్పుడు బాగా పెరిగింది. అలానే మనం ఇది ఉంది కదండి, మనం దీన్ని కాస్త పెరిగాక ఈ కొమ్మనే కట్ చేసుకుని ఈ కొమ్మలకు పెట్టి అంట్లయితే కట్టొచ్చండి. కనీసం 1 లేదా 2 కడితే మనకి ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది కదా అని ఒక ఆలోచన ఉంది. ఇవే కాదండి, దీని ద్వారా కూడా మనం అంటు కట్టుకోవచ్చు. చూద్దామండి, మనం కొన్ని చెట్లు వస్తాయి కొన్ని రావు, మరి నేరేడుకి వస్తుందో లేదో తెలియదు నాకు. అలాగ రాకపోతే ఇలా కట్టాలండి. మనం ఇప్పుడు ఇది సంవత్సరానికి ఒక్కసారే పంట అండి, కానీ నాకు అనిపిస్తుంది చెట్టును చూసినప్పుడల్లా ఇంకొకసారి కాస్తే బాగుండు కదా, సంవత్సరానికి 2 పంటలు పండొచ్చు కదా అని ప్రతిరోజు చెట్టు గారికి వచ్చి అడుగుతున్నానండి. నాకు అంత బాగున్నాయి పళ్ళు. అయితే మనం ఇప్పుడు కాపు అయిపోయింది కదండి, మనం ఇప్పుడండి కొన్ని కొమ్మల్ని కట్ చేసేసుకుందాము. పోయింది కదండి, మనం కొన్ని కొమ్మల్ని కట్ చేసేసుకుంటే అండి మనకి చిగుర్లు బాగా వచ్చి ఈ కొమ్మ నుంచి 4-5 కొమ్మలు రావడానికి అవకాశం ఉందండి. మనం ఇలా ఆల్రెడీ నేను కట్ చేసేసాను, అయితే మీకు చెప్తే బాగుంటుంది, ఎవరికైనా ఉన్నవాళ్ళు ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నానండి.
అయితే ఒక్క కొమ్మ కట్ చేస్తే అండి, మనం ఇలా రెండు ఆకులు కట్ చేస్తే అండి, ఆ పక్క నుంచి నాలుగు కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుందండి. అందుకే మనం ప్రతిదీ కూడా వర్షాకాలం ఇలా కట్టింగ్ అయితే చెయ్యాలి. ఇలా చేసి మనం ఎప్పుడూ లాగానేనండి అన్ని మొక్కలతో పాటే వీటికి కంపోస్ట్లు ఇవ్వచ్చు. అయితే మనం అంత ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా ఇస్తే సరిపోతుంది. మనం జనవరి నుంచి దీనికి మనకి ఎక్కువ కంపోస్ట్లు ఇవ్వటానికి ప్రయత్నించాలండి. జనవరిలో ఇస్తే మనకి ఇవి మంచి చిగుర్లు వచ్చి మనకిది మార్చు ఏప్రిల్ ఆ సమయంలో మొగ్గ అయితే స్టార్ట్ అవుతుందండి. నేను మా వారు అనుకోకుండా ఇది ఎప్పుడు కాస్తుందో కూడా నాకు తెలియదండి, అనుకోకుండా వంకాయలు మూటట్టుకొచ్చారండి, కుండీ చుట్టూ వేసేసాను, అంతే గుప్పని చిగుర్లు వచ్చినాయండి. ఇలా వీడియో తీస్తున్నాను చిగుర్లు వస్తున్నాయని, దాని పక్కనే నాకు మొగ్గలైతే కనిపించాయి. ఇంకా దాని ఆనందం ఇంకా మరి వెలకట్టలేనండి, అంత ఆనందం అనిపించింది. ఇలా మనం ఈ చెట్టు నీడన నేను చక్కగా కూర్చుని ఎండాకాలం సేద తీర్చుకునే అంత చెట్టు అయితే అవ్వాలి నాకు. అందుకే ఎక్కువగా కట్ చేయట్లేదు, ఎందుకంటే కుండీ పెద్దది కాబట్టి. అదే మనం ఇది చిన్న కుండీలో ఉందంటే మాత్రం ఇక్కడ కట్ చేసేసుకోవాలండి, ఇక్కడ కట్ చేసేసుకుంటేనే మంచిది. కానీ మనకి ఇది పెద్ద కుండీయే కాబట్టి కొంచెం పెరిగినా పర్వాలేదు, ఎందుకంటే మొక్క తిరగబడిపోయే అంత కుండీ అయితే కాదు. నేను ఈ కుండీనండి మా ఇంటి బల్లల అరమార్ బల్లల మీద నేను రెండు ఇటుకలు పెట్టి పెట్టానండి, ఎత్తిగా అయితే పెట్టలేదు. చక్కగా ఇది మనకి ఈ కుండీకి సరిపోయిందండి. ఇలా ఇంత చక్కటి ఈ చెట్టు వచ్చే సంవత్సరానికి మరింతగా కాయాలండి మీ అందరూ కూడా కోరుకోండి. చూసారా, నేను ఏ జీవన ఎరువు వేయకుండానే ఇది ఇంత బాగా కాసింది. కానీ ఇలాంటి వాటికి కాస్తంత మనం మన బోన్ మీల్ కానీ ఎస్ఎం సాల్ట్ ఇలాంటి ఏవైనా ఇచ్చుంటే, ఇంకా చాలా ఉన్నాయండి జీవన ఎరువులు, నాకు కొన్ని తెలియదు కూడానే, అవి ఇచ్చుంటే ఇంకా ఎక్కువ కాసును వచ్చే సంవత్సరం వేద్దామండి. ఎవరినన్నా తెలుసుకుని అయినా సరే వేద్దాము. నేను ఇప్పటికీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇది ఒకటి మన తోటలో మన యాపిల్ బీర్ ఒకటి, నాకు జంబోరా జామకాయలు ఒకటి, తర్వాత అంజూర్ ఒక్కసారి కాసే పళ్ళు ఎన్నున్నా చాలండి. నాకు కాస్తే ఆవిడికి దయుంటే నాటు నేరేడు ఉందండి, తర్వాత ఈ జంబోరా నేరేడు ఉంది చాలండి, ఇక తెల్ల నేరేడు ఉంది, మూడు రకాలు ఉన్నాయి. తెల్ల నేరేడు కూడా వచ్చే సంవత్సరానికి కాస్తుందండి. ఈ నాటు నేరేడు కాస్తుందో లేదో తెలియదు మరి ఆవిడ దయ. ఈ మూడు రకాలు ఉన్నాయండి, ఇంకా ఇస్తానన్నారు, ఇంకా మనం అది తేవటం కరెక్ట్ కాదనిపించిందండి నాకు. మనం ఈ పళ్ళు కంటేనండి మనం డైలీ వచ్చే కాయల్ని పండించుకుంటే ఎప్పుడు కాసే కాయల్ని సపోటా ఎప్పుడు ఉంటుందండి మీకు. అవి కూడా బత్తాయి మనకి పంటలో మూడు సార్లు కాస్తుందండి. యాపిల్ బీర్ అయితే ఇంక చెప్పనే అవసరం లేదండి, కాపు కాయటం, పూత పుయ్యటం, కాపు రావటం, కోసేయటం, మని పూత రావటం ఇలా జరుగుతుందండి. అలా ఎప్పుడు కాసే పళ్ళని మనం తోటలో వేసుకుందాం. నేరేడు ఈ నేరేడు కాయలు ఎప్పుడెప్పుడు కోసానో ఈ వీడియోలో చూడండి. ఇక కాయలు అయితే కోసేసుకోవచ్చు, ఎంత బాగున్నాయి కదండి. ఈ కాయ అయితే రాలిపోయింది, మనం కొన్ని కాయలు అయితే కోసేయచ్చండి, ఇంట్లోనే పండుతుంది, బాగుంది కదా. ఇంత సులువుగా నేనైతే నేరేడు చెట్టుని వేశానండి. ఇది చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఎంత అండి, ఎక్కడ కొన్నారు అంటున్నారండి. ప్రతి నర్సరీలోని కూడా ఉంటాయండి, 100 రూపాయలు తీసుకున్నారో. నాకు ఈ సంవత్సరమే 150 పళ్ళు అయితే ఇచ్చిందండి. ఈ సంవత్సరమే కాసింది కాబట్టి వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా కాస్తుంది. దీనికి ఇంకా కొన్ని పోషకాలు అయితే ఇవ్వాలండి. నేనైతే ఆవు ఎరువు తెప్పించానండి, పశువులు ఎరువు ఇస్తే కూడా అన్ని రకాల పోషకాలు మన మొక్కలకి అందుతాయి. చూసారు కదా ఎంత బాగుందో కదండి. చాలా తీగ ఉందండి బంగారు తల్లి, థ్యాంక్ యూ తల్లి. తర్వాత కోస్తానండి, ఇప్పుడు కొయ్యను. కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. అసలు ఈ పండు తింటుంటేనండి మాట్లాడలే నేను. ఇక్కలు కూడా పాడేయద్దండి, ఇక్కలో
మనకు మొక్కలు వస్తే కాస్తాయా అంటున్నారు. కాయవండి, ఇక్క మొలక వచ్చాక తీసి మనీ అదే మొక్కకి ఇచ్చేస్తే దాంట్లో ఉన్న పప్పు మొక్కలకి మనీ ఆహారంగా పనికొస్తుంది. ఇక్కలు పారేయొద్దు, అలాగని మొలక వచ్చిన దాన్ని పెంచుదాము అంటే మాత్రం మీకు 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందండి. లేదు అంటే ఆ ఇక్కకి మీరు అంటు కట్టుకుంటే ఇలాంటి కొమ్మలతోటి ఉపయోగపడుతుంది. బాయ్ తల్లి. చూసారండి, ఇలా నల్లగా అయిన పళ్ళు మనం ఇలా కోసేయచ్చు. నాకైతే ప్రాణం ఒప్పట్లేదండి ఈ కొయ్యటానికి, చాలా బాగున్నాయి కదా. ఇవి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి, వాళ్ళకైతే పట్టుకుని వెళ్తాను. ఇవి రేపు తినొచ్చు. నేను ఈ కాయలనైతే కోసేసాను, 5 కాయలు అయితే కోసానండి. ఇంకా మనకి ఇక్కడ 7 కాయలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. నిన్న ఒక కాయ తినేసాను నేను. ఏమీ లేదండి, ఈ కుండీ ఉంది కదండి మట్టిని, మనం దీనికి రీపాట్ కూడా అవసరం లేదండి. ఈ పెద్ద సైజు కుండీ కాబట్టి ఈ మట్టిని తిరగేసేయటం, మనం ఆవు ఎరువు కానీ తర్వాత కిచెన్ వేస్ట్ కానీ ఇలాంటివి ఈ కుండీలో వేసేసుకోవటం, చదిరేసుకోవటం, ఇలా చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేనైతేనండి కాపు కాసే ముందు అనుకోకుండా కొన్ని వంకాయ కాయలు వేశానండి చుట్టూరును, అంతే మనకి కాపు అందుకుందండి. ఇలా మనం ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటే చక్కగా ఎలాంటి చెట్టు అయినా సరేనండి మనకే చక్కటి కాపు వస్తుంది. అలానే ఈ నేరేడు చెట్లను కూడానండి మనం అంట్లు కట్టడానికి ట్రై చేద్దామండి. నేను ప్రయత్నిస్తాను, చూద్దామండి ఇంకా కాస్త ఎదగాలవి. ఇలా మనం నేరేడు చెట్టుని మాత్రం ఇలా జాగ్రత్తగా కాపాడుకుంటే వచ్చే సంవత్సరానికి మనకి మంచి కాపు అయితే వస్తుందండి. ఇలా పైన గిల్లటం వల్లండి మొదలు మనకి ఊరుతుంది, లాభ అవుతుందండి చెట్టు. అందుకే మనం పై కొమ్మల్ని కొన్ని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోనండి తెల్ల నేరేడు. మనకు వచ్చే సంవత్సరానికి చక్కటి కాయలు అయితే కాయిందామండి. వర్షం వస్తే చాలండి ఇలా అందంగా ఉంటాయి ప్రతి ఆకులు కూడా. ఇది తెల్ల నేరేడు అండి, ఇది బత్తాయి. మనం నాటు నేరేడు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇది మనం నేను డోక్రాకి వెళ్ళినప్పుడు అండి అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, ఎండిపోతూ ఉన్న మొక్కలను తెచ్చి నేను 2 అయితే నాటానండి. ఇంకొక కొన్ని మొక్కలనే వేరే వేరే ఎవరెవరికో ఇచ్చాను, కానీ ఇదైతే కాయట్లేదు. ఒకటైతే బోనుసాయి చేశానండి. చూసారా, ఇది కుండి చిన్న దాంట్లో కూడా ఎంత చక్కగా అందంగా ఉందో. ఇది నాటు నేరేడు ఆకు అయితే ఇలా ఉంటుందండి. మన ఆనందయ్య గారు కనిపెట్టిన మందులో ఈ చిగురులను అయితే వాడారు, కరోనా మందులోని ఈ నేరేడు నేత చిగురులతోటి. మనకు అంత గొప్పదండి నేరేడు చెట్టు, ప్రతి ఒక్కళ్ళం పెంచుకోవాల్సిన చెట్టు. మా నేరేడు చెట్టు నాకు ఎంత చక్కటి కాయలు ఇచ్చిందో చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంవత్సరం నేను చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరూ మీ తోటలో మీ టెరెస్ మీద ఒక నేరేడు చెట్టు వేసుకోండి, చక్కటి కాయలు కాస్తాయి. నాకు తెలిసినవి నేను ఇవాళ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. మరికొన్ని వివరాలు మరో వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటసింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖ్న భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా తోటలో చక్కటి పళ్ళునిచ్చిన ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నవి మీకు పరిచయం చేస్తాను. కొత్త మొక్కలను కూడా వేశానండి. ఇక మనం కాయలు పళ్ళు కోసుకుని తిందాం. మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.